తంగళ్ళపల్లి మండలంలోని నేరెళ్ల గ్రామంలో అర్ధరాత్రి నేరెళ్ల బాధితులైన కోల హరీష్ ఇంటి వైపు ఇసుక టిప్పర్ దూసుకెళ్లింది. ఇసుక టిప్పర్ దూసుకెళ్లటంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పి కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమైన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోల హరీష్ కుటుంబానికి రక్షణ కల్పించాలని బీజేపీ ఆధ్వర్యంలో సుమారు 3 గంటల సేపు సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టగా పెద్ద ఎత్తున వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇసుక టిప్పర్ నేరెళ్ల బాధితుడైన కోల హరీష్ ఇంటి మీదికి దూసుకెళ్లగా ఇంటి ఎదుట ఉన్న బండలు అడ్డుపడటంతో టిప్పర్ అక్కడే ఆగిపోయింది. లేదంటే గోడను కొట్టి ఇంట్లోకి వెళ్తే ఇంట్లో ఉన్న మనుషులందరూ ప్రాణాలు కోల్పోయేవారు. హరీష్ కుటుంబానికి కలెక్టర్ రక్షణ కల్పించాలని బీజేపీ నాయకులు సుమారు 3 గంటల సేపు రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డివెన్ని గోపి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ అండతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని అన్నారు. రాత్రి వేళలో ఇసుక లారీలను పర్మిషన్లు ఎలా ఇస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ కుటుంబాన్ని ప్రభుత్వం హత్య చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. 4 సంవత్సరాలు గడుచుకుని ఇంతవరకు మాకు న్యాయం చేయని సన్నాసి కేటీఆర్, ఆ సన్నాసికి ఒకసారి పోలీసుల నుంచి ఉంది. దయచేసి మీరు అందరూ గుర్తుంచుకోవాలి. తప్పకుండా నాకు సపోర్ట్ చేసినా న్యాయం జరిగేంత వరకు మీరు అందరూ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా. జై తెలంగాణ.